అవకాశ అవ్వాలని చెప్పి తొందరగా తగ్గాలని టార్గెట్స్ పెట్టుకుని ప్రతిరోజు వేయింగ్ మిషన్ మీద నుంచుంటూ మీరు 2 గంటలు 3 గంటలు ట్రెడ్మిల్ మీద పరిగెట్టడానికి సజెస్ట్ చేస్తారా మీరు? నో సార్, నాట్ ఎట్ ఆల్. ఫెల్ జిఎం. ఎందుకంటే చాలా మంది ట్రెడ్మిల్ మీద కూడా హార్ట్ అటాక్ వచ్చిపోయిన వాళ్ళు మనం చూస్తున్నాం చాలా మంది ఉన్నాయి సార్. మీరు అన్నట్టు కరెక్టే. ఇప్పుడు సార్, ఇప్పుడు మనం ఎట్లా అంటే, ఇప్పుడు మనం ఒక 6 మంత్స్ చేసే పనిని 1 మంత్లో చేయలేము కదా సార్. ఇప్పుడు ఒక బాడీ అనేది ఇట్ డిజైన్డ్ ఇన్ ఎ వే వేర్ దానికి కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. ఇప్పుడు బాడీ ఇస్ నథింగ్ బట్ ఎ మిషన్. ఇప్పుడు మనం ఎంత ఫ్యూల్ ఇస్తే అంత చేస్తుంది. కాకపోతే దెర్ ఇస్ ఎ వే టు డూ ప్రాపర్ వర్కౌట్స్. ఇప్పుడు ట్రెడ్మిల్ మీద గంటల తరబడి చేస్తారు, కొంతమంది చేస్తారు. ఇప్పుడు కొంతమందికి అయిన సిచ్యువేషన్లు ఉన్నాయి, కాని సిచ్యువేషన్లు ఉన్నాయి. వాళ్ళకి వర్స్ట్ ఎక్స్పీరియన్స్ అయినాయి కొంతమందికి, కొంతమంది కాలేదు. ఇవి ఏంటంటే, కానీ వాళ్ళకు డౌన్ ది లైన్ ఏదైనా మెడికల్ ఇష్యూస్ లైక్ నీ ప్రాబ్లమ్స్ అవి ఇవి వచ్చే కారణాలు ఉన్నాయి. బట్ మేమైతే నార్మల్గా ఇప్పుడు మా అండర్ సూపర్విజన్లో మాత్రం మేమైతే ఎక్కువ ఇంటెన్సిటీ ఒకటి అయితే చేయం. ఇప్పుడు ఒక బిగినర్ ఉన్నాడు అనుకోండి, అతను మ్యాక్స్ 30 మినిట్స్ 40 మినిట్స్. ఇంటర్మీడియట్ లెవెల్ ఉన్నారు, అడ్వాన్స్ లెవెల్ ఉన్నారు, వాళ్ళు 40 మినిట్స్, 1 అవర్ మ్యాక్స్, 1 అవర్ 1 అవర్ 10 మినిట్స్ అట్లా చేస్తారు. ఇప్పుడు సెలబ్రిటీస్ కూడా ఉన్నారు, సో దే డూ. అగైన్ ఇట్ డిపెండ్స్, ఇప్పుడు మనం ఎంత టైం తీసుకుంటున్నాము ఒక గోల్ రీచ్ కావడానికి, దాని మీద బేస్ అయి ఉంటుంది. సో ట్రెడ్మిల్ పైన ఆర్ పేసెస్ 2 అవర్ 3 అవర్స్. ఇప్పుడు మీరు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను సార్. ఇప్పుడు మిలిన్ సోమన్ ఉన్నారు, ఈజ్ అథ్లెట్, ఆయన కంటిన్యూస్ హీ రన్స్. బట్ ఇట్లా హార్ట్ రేట్ ఎంత మెయింటైన్ చేస్తున్నారు, ఎంత పీక్ తీసుకెళ్లాడు, దానిపైన బేసిస్ కూడా ఉంటుంది. సో ఆటోమేటికలీ వీ షుడ్ నాట్ డూ హై ఇంటెన్సిటీ వర్క్అవుట్, బట్ అండర్స్టాండ్ మన అంటే బాడీ ఎట్లా రెస్పాండ్ అవుతుంది, దాన్ని బట్టి విల్ మేక్ ఎ ప్లాన్.